ओम नमः शिवाय ओम नमो नारायणाय नमस्कार नेनु मी श्रीकृष्ण चामुंडेश्वर महर्षि मनं मकर राशि गुरिंचि तेलुसुकुंदां मकर राशि अंटे उत्तराषाढ 2 3 4 पादालु श्रवण 1 2 3 4 पादालु धनिष्ठ 1 2 पादालु ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశిలో శని జన్మ రాశి సంచారం జరుగుతుంటం వల్ల దాదాపుగా చాలా వరకు కూడా ఆపదలు, అసౌకర్యం, స్థానచలనం ఇలా అనారోగ్యానికి సంబంధించిన సూచనలు అలాగే అనారోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్ అవడం ఎక్కువ మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే కష్ట నష్టాలకి గురి కావాల్సి వస్తుంది. హృద్రోగం అంటే హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే క్యాన్సర్ కారకత్వాలు దీర్ఘకాలిక రోగాలు బయటపడి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమస్య ఇన్ని సమస్యలతో ఉన్నవారికి ఎలాంటి సాలగ్రామాన్ని నేను దర్శనం చేస్తే మంచిదని నేను దాదాపుగా అమ్మవారిని ప్రశ్న శాస్త్ర ద్వారా తెలుసుకొని మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క సాలగ్రామాన్ని దర్శనానికి చూపించడానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు ఆ యొక్క సాలగ్రామాన్ని దర్శనం చేయండి, అవకాశం ఉన్న వాళ్ళు పూజించండి, అలాగే దాన్ని దానం చేయడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. అదే మనం చూసినట్లయితే ఈ సాలగ్రామం చాలామంది ఇళ్లలో ఉంటుంది. ఆ యొక్క సాలగ్రామం పేరు లక్ష్మీ నారసింహ సాలగ్రామం. ఈ లక్ష్మీ నారసింహ సాలగ్రామానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాలను బట్టి ఆ యొక్క సాలగ్రామం లక్ష్మీనారాయణ అనేది తెలుసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నారసింహ అనేది ఎలా ఉంటుంది అంటే లక్ష్మీనారాయణులే దాంట్లో నోరు తెరుచుకొని ఉండటం వల్ల దానిని లక్ష్మి నారసింహగా చెప్పడం జరుగుతుంది. దానికి రెండు కోరలు ఇలా వస్తాయన్నమాట. అలా ఉన్నదాన్ని లక్ష్మీ నారసింహ సాలగ్రామం అంటారు. ఈ యొక్క లక్ష్మీ నారసింహ సాలగ్రామాన్ని విశేషమైనటువంటి సాలగ్రామాన్ని పూజ అభిషేకాదుల్లో ఉంచి నారసింహ ఉపాసకుల ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఇది ఉంటుందన్నమాట. అలాగే సాలగ్రామాన్ని నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పడం జరిగింది. సాలగ్రామాన్ని ఒక సాలగ్రామాన్ని చక్కగా పూజించండి, బేసిక్ సంఖ్యలో సాలగ్రామాలను పూజించకండి. ఇంట్లో ఉంటే తీసేయండి, ఒకటి దానం చేయడం అనేది చేయండి. లేకపోతే మీకు సాలగ్రామాలపై మక్కువ ఎక్కువగా ఉండి చక్కగా పూజ అనుష్ఠానాలు చక్కగా చేసుకుంటున్నాము, మాకేం ఇబ్బంది లేదనుకుంటే ఇంకొక సాలగ్రామాన్ని, ఏది యోగ్యమైన సాలగ్రామం మీ దగ్గర ఉన్న సాలగ్రామాలను బట్టి ఇంకొక సాలగ్రామాన్ని జత చేసుకోండి. అలాగే ఒక సాలగ్రామం ఉన్న వాళ్ళు ఇంకొక సాలగ్రామాన్ని తెచ్చి రెండు సాలగ్రామాలుగా పెట్టుకోకండి. పెట్టుకుంటే రెండు సాలగ్రామాలు కాకుండా ఎన్ని సరి సంఖ్యలో అయినా సాలగ్రామాలను పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది మీరు అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ పాండమిక్ స్టేజ్లో, ఇప్పుడున్నటువంటి అనేక ఆర్థిక సంక్షోభంలో మరి మనం ఎటువంటి ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి సాలగ్రామాన్ని ఒకటి దర్శనం చేయడం వల్ల మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మా పీఠం నుండి మీకు ఒకటి దర్శనం చేయించడం జరుగుతుంది. దాని క్లోజప్లో కూడా మళ్ళీ చూపిస్తాం కాబట్టి దాన్ని పిక్ తీసుకొని చక్కగా రోజు ప్రతిరోజు కూడా దాన్ని నమస్కారం చేస్తూ సంకల్పం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు నేను చూపించే ఈ సాలగ్రామం లక్ష్మీ నారసింహ లక్ష్మీనారాయణ సాలగ్రామం అన్నమాట. దీంట్లో ఇది నోరుగా తెరిచి ఉంటుంది. చాలా విశేషంగా దగ్గరగా క్లోజప్గా చూస్తే రెండు చక్రాలు, పైన ఒక చక్రం కింద ఒక చక్రం చక్కగా ఆన్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. చాలా విశేషమైనటువంటిది, చాలా చాలా స్మూత్గా ఉంటుంది. ఇది నాకు చాలా పురాతనమైనటువంటి సాలగ్రామం, నా యొక్క పీఠంలో అభిషేకంలో ఉంటుంది. అలాగే మరిన్ని లక్ష్మీనారాయణ సాలగ్రామాలని మీకు మళ్ళీ మేము పిక్స్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఒక సాలగ్రామం ఇంకో సాలగ్రామం అలాగే పుట్టాలని ఉండదన్నమాట. కొన్ని కొన్ని ఆ యొక్క లక్షణాలను పుణిపుంచుకొని ఆ సాలగ్రామం ఉంటుంది. దాన్ని బట్టి ఆ సాలగ్రామాన్ని మేము ఆ పేరుని నిర్దేశించడం జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారు చక్కగా ఈ యొక్క సాలగ్రామాన్ని దర్శించి తరించాలి. అలాగే ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా మీకు సంప్రాప్తించునుగాక. శుభం భవతు, శుభం భవతు.
मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्सांगं कौस्तुभोद्भासितांगं पुण्योपेतं पुंडरीकायताक्षं विष्णुं वंदे सर्वलोकैकनाथं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं नभोवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवोहरं सर्वलोकैकनाथं ओं श्री महाविष्णवे नमः। అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. ఒక అద్భుతమైనటువంటి భారతీయ సనాతన ఆధ్యాత్మిక సంపద ఆదిశంకరాచార్యులు వారు మెచ్చి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఆయన పయనించిన విధానంలో నేపాల్ గండకి నదిని కూడా దర్శించి ఆ గండకిలో అనేక సాల గ్రామాలను తీసుకొచ్చి భారతదేశానికి పరిచయం చేసి పంచాయతీల పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారికి ఎంత మక్కువ ఉంటేనో సాల గ్రామాలను దర్శించాలని, ఆ గండకి నదిలో దిగాలని, ఆ గండకి నదిలో ఆయన స్పర్శ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ నదిని తిలకించాలని ఆయన పులకరించి ప్రవేశించినటువంటి ప్రదేశాలే ఈ హిమగిరుల మధ్య ఉన్నటువంటి గండకి నది. అందులో లభించిన సాల గ్రామాలనే వారు తీసుకురావటం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి సాల గ్రామాలను నన్ను ఎలా ఆకర్షించింది అనేది ఈ ఎపిసోడ్లో నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు కొన్ని జరిగిన అద్భుతమైనటువంటి అనుభవాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాల గ్రామాలు కొంచెం శాంపిల్ మాత్రమే. అంటే నేను అన్ని సాల గ్రామాలు, కొన్ని వేల సాల గ్రామాలను కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్ని సాల గ్రామాలను ఎందుకు కలెక్ట్ చేయగలిగాను, ఎలా కలెక్ట్ చేయగలిగాను అనే దాని మీద మనకి ఇచ్చిన ఈ విషయాలు నేను కొద్దిగా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. 1995లో నేను నేపాల్ 93 అట్లా వెళుతున్న సమయంలో గండకి నదిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం జరిగింది. ముక్తినాథు, దామోదర గుండు ఇవన్నీ ప్రయాణం చేస్తూ గండకి నదిలో కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ కూడా నిర్వహించడం జరిగింది మా బృందంతో. ఆ సమయంలో నేను ఈ సాల గ్రామాలను చూస్తూ ఇవేవో విచిత్రంగా ఉన్నాయి, వీటిని సాల గ్రామాలు అంటారు, శంకరాచార్యుల వారు కూడా తీసుకొచ్చారు, దీన్ని ప్రవేశపెట్టారు, అందులోనూ మా ఇంట్లో కూడా ఒక సాల గ్రామం ఉంది, పూజ గదిలో ఒక చిన్న రాగి బిందులో నీళ్లు పోసి దాని మీద బోర్లించి ఉంటుంది, అది సాల గ్రామం అనే సంగతి మాకు తెలియదు. ఏదో ఇంట్లో తాత ముత్తాతల నుంచి ఉంది, దాన్ని కూడా అక్కడ పెట్టాం, రోజు నీళ్లు మారుస్తాము, దాని మీద పెడతాం, దండపు చుక్క పెడతాం, అంతవరకు నేను చేసేది. కుదిరితే తులసి ఒక దళం తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అంతవరకు తెలుసు, కానీ పెద్దలు కూడా ఇది సాల గ్రామం, మహామహిమాన్వితమైంది, దీన్ని మనం అనుష్ఠానంలో వస్తుంది అని కూడా మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ ఎవరు చెప్పలేదు. కాకపోతే మేము పూజామందిరంలో ఉండేదన్నమాట. అదే రాయి ఇక్కడ ఉంది ఏంటి అని ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి నేను గురవటం జరిగింది. వెంటనే అక్కడ నేను ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్ని కాబట్టి ఆ సైన్స్ మీద కొంత రీసెర్చ్ మైండ్ ఉంటుంది కాబట్టి నేను పరిశోధనాత్మకమైనటువంటి శిలల్ని గమనించడం జరిగింది. అయితే ఒక చోట ఉండిపో అక్కడ తవ్వాలనిపించింది.
అంటే మడుగులాగా ఉన్న ప్రదేశంలో తగిలినప్పుడు ఒక ముద్ద నా చేతిలోకి వచ్చింది. ఆ ముద్దలో చూసినట్టయితే శంఖ చక్ర శ్రీపాదం అనే మూడు సాలగ్రామాలు విడివిడిగా దాంట్లో ఉన్నాయన్నమాట. అంటే ఆ ముద్దను నేను ఇట్లా అనగానే దాంట్లో నుంచి ఆ మట్టి అంతా పోగానే ఆ మూడు సాలగ్రామాలు బయటపడ్డాయి. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అంటే చూడంగానే శంఖు ఇటు చక్రము ఒక శ్రీపాద ముద్ర ఇప్పుడు నేను చేతిలో పెట్టుకొని ధ్యానం చేసింది అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ చక్కగా క్లియర్గా నేను చూపిస్తాను. అయితే ఇది ఒక రాయి నుంచి పగిలి మూడు ముక్కలయ్యి అవి అట్లా ఉన్నాయా అంటే కాదు. అలాగే ఆ రాయికి వీటికి సంబంధం లేదు. ఒకే రాయి కాదు ఇది, మూడు మూడు రాళ్ళు, మూడు మూడు సాలగ్రామాలు, మూడు మూడు శిలలు. అంతేగాని ఒక శిలకి ఒక శిలకి సంబంధం లేదు. కానీ గమ్మత్తైన అంశం, మహామహిమాన్వితమైన అంశం ఏంటంటే శంఖ చక్ర శ్రీపాద అంటే ఈ మూడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లభించాయి. అంటే శంఖ చక్ర శ్రీపాదాలు ఒక ముద్దలో నేను ఇట్లా అనగానే అవి చేతిలోకి మూడుగా సులభంగా రావటం, వాటిని నేను దర్శించడంతో పులకరించడం, ఒక ఏదో ఒక శక్తి ఆవహించిన విధంగా నేను ఫీల్ అవటం నాకు చాలా ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగించింది. తర్వాత కూడా ఒక మన లాజిక్ ప్రకారం కూడా ఆలోచించాను, ఏంటి ఇవి నాకెందుకు దొరికాయి, ఈ శంఖ చక్రం ఏంటి, ఈ శ్రీపాదం ఏంటి. మరి యాక్చువల్గా అయితే గండకీ నది మనం ఒక అర కిలోమీటర్ ముందే దాని ఘోష వినిపిస్తుంటుంది, భయంకరమైన ఘోష అన్నమాట. అంటే అంత ఫాస్ట్గా అంటే ఫ్లో అవుతుంటుంది, పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా రౌండ్గా తిరిగిపోతాయి, అంటే అంత అరిగిపోతాయి అన్నమాట. అటువంటిది ఈ మడుగులో ఇంత ఫ్లో నుంచి తప్పించుకొని ఒక ముద్దలాగా అయ్యి మళ్ళీ నా చేతిలోకి రాగానే ఇట్లా నలకొంగానే ఆ మట్టి రేణువులుగా మారి అదంతా మట్టి అయిపోయి ఈ మూడు శిలలే నాకు చేతిలోకి రావటం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని నేను పొందానమాట. ఇది నా అదృష్టంగా భావిస్తాను, నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను. అటువంటి ఈ మూడు శిలలు నాకు లభించడంతోనే చాలా ఆనందం చెంది వెంటనే వీటి మీద మరింత ఉత్సాహంతో అన్నింటినీ ఎతకటం ప్రారంభం చేశాను. అలా అనేక వందల సాలగ్రామాలని నేను ఆ హిమాలయాల నుండి మన ఇండియాకి తీసుకురావటం, ఇక్కడ మన యొక్క పీఠంలో స్థాపన చేయటం జరిగింది. అనేక మంది మహర్షులకు, స్వామీజీలకు, అనేక దేవాలయాలకు మా యొక్క పీఠం నుండి అనేక సాలగ్రామాలను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ సాలగ్రామ హిస్టరీని చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్లైనా సరిపోయి నాకు జరిగిన అనుభవం. అలా ఒక అద్భుతమైన సాలగ్రామాలు, ఆ రెండు సాలగ్రామాలు అమ్మవారి నా కళ్ళలో కనిపించి నాకు వాటిని అలంకారం చేయమని కోరింది. అప్పుడు మా యొక్క పీఠంలో ఉన్నటువంటి చాముండేశ్వరి మాతకి ఆ యొక్క శంఖు చక్రాలను రెండింటిని అలంకారం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్న శ్రీపాదానికి నిత్యం అభిషేకాలు, పూజాభికాలు జరుగుతూ ఉంటాయి. అది మీకు మళ్ళీ నేను క్లియర్గా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఈ యొక్క సాలగ్రామం మీద పాద చిహ్నం అంటే పాదం అంటే బొట్టినేయాలు, ఈ చేతి వేలులాగా ఇక్కడ మనకి ముద్దలు ఉంటుంది. ఇదంతా కూడా ఇట్లా అంటే ఒక మన ఆకృతి పాదం ఆకృతిలో ఉన్నటువంటి ఈ పాదం నాకు లభించిందనమాట. ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఇలా అనేక సాలగ్రామాలను నేను గ్రహించడం జరిగింది. అయితే ఈ సాలగ్రామాల్లో బంగారంతో కూడినటువంటి సాలగ్రామాలను కూడా గ్రహించడం జరిగింది. అనేక దివ్యమైనటువంటి సాలగ్రామాలు, దుర్లభమైనటువంటి సాలగ్రామాలు కూడా నాకు లభించాయి అన్నమాట. అదే తరుణంలో నేను గణపతి ఉపాసన చేస్తూ, గణపతి అంటే నాకు ఇష్టం, అలాగే శివుడు అంటే నాకు ఇష్టం, శివలింగ సాలగ్రామం కావాలని కోరుకోగానే శివలింగ సాలగ్రామం లభించింది. దాని మీద జటాజూటంతో సహా కింద స్వామివారి యొక్క పానమట్టంతో సహా నాకు శివలింగ రూపంలో సాలగ్రామం లభించింది. ఒక అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైంది అది. మేము నిత్యము కూడా అంటే అనేక ప్రత్యేకమైన సందర్భాల్లో పాదరసంతో అభిషేకం చేయటం జరుగుతుంది. దానికి అది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది, ఆ అభిషేకం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఒక అద్భుతమైంది, గణపతి సాలగ్రామాన్ని కూడా నేను కోరుకోవటం జరిగింది. అలా గణపతి సాలగ్రామం కోరుకున్న తోడనే ఈ యొక్క గణపతి స్వామివారు మాకు లభించడం జరిగింది. అలా ఒక అనేక అంటే నా యొక్క సంకల్ప బలమే
శాలగ్రామ రూపంలో ఆ ఆకృతులు నాకు లభించటం ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో చెప్తున్నాయి నాకు, ఇవేదో నన్ను చేయమంటున్నాయి, నాకేదో శాసిస్తున్నాయి, నన్ను ఏదో తీసుకుంటున్నాయి, అవి నన్ను దత్తం తీసుకుంటున్నాయి అనే భావంతో నేను వాటితో పాటు మమేకమయ్యి అనేక 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 శాలగ్రామాలను నేను సేకరించడం జరిగింది. దాదాపుగా దశావతారాల్లో ఉన్నటువంటి అన్ని శాలగ్రామాలు నా దగ్గర లభ్యమయ్యాయి. వాటన్నిటిని పూజలోనే ఉంచుతాను అనమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వేల వేల శాలగ్రామాలకు 1108 నదీ తీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించడం అనేది కూడా మన విశ్వశాంతి హోమంలో జరుగుతూ ఉంటుంది. మన భక్తులందరికీ కూడా ఆ విషయం తెలుసు. అలా ఒక శాలగ్రామానికి మీరు తులసి అలాగే శంకుతో అలాగే అనేక మూలికలతో ఆ యొక్క జలాన్ని ఆ యొక్క శాలగ్రామంపై అభిషేకం చేసిన తోడనే అనేక 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 జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పి మనకి అనేక పురాణాల్లో శాలగ్రామ చరిత్రలో చూసినట్టయితే చెప్పటం జరుగుతుంది. అంటే మనకి ఒక్క శాలగ్రామానికి అభిషేకం చేస్తేనే ఏదో ఒక శాలగ్రామం, అది గండకీ నది నుంచి లభించిన ఏదో ఒక శాలగ్రామానికి అభిషేకం చేసిన తోడనే అనేక అనేక జన్మల యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మన శాలగ్రామ చరిత్ర చెప్తుంది. అంటే మరి అనేక వేల శాలగ్రామాలకి ఒకే సమయంలో అనేక రకాలైనటువంటి గంగా జలాలతో అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది, అనేక రకాల మూలికలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అని నేను సంకల్పం చేసి విశ్వశాంతి కోసమే వీటిని వాడటం జరిగింది. నేను గత 2017 నుంచి దాదాపుగా 2018 వరకు కూడా మనం 17 విశ్వశాంతి హోమాలు అనేక ప్రదేశాల్లో చేయటం జరిగింది. ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై, పర్యావరణ పరిరక్షణకై, పంచభూత శాంతికై ఈ యొక్క అభిషేకాలు మేము నిర్వహించాం. కానీ దురదృష్టవశాత్తు 2019 చేయలేకపోయాం. అదే సమయంలో కరోనా వచ్చింది. ఎందుకంటే ఇది చేస్తే కరోనా రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉండేదేమో, మరి మా చేత అందుకే చేయించలేదేమో అని మేము మా వరకు మేము భావిస్తాం. ఇలా ఒక అద్భుతమైనటువంటి శాలగ్రామాలను వాటి చరిత్రను మీ అందరికీ తెలియజేయాలని, ఆదిశంకరాచార్యుల వారు ప్రత్యేకంగా 3 పాదయాత్ర చేసి ఆయన తెచ్చుకున్న అపూర్వమైనటువంటి తైలం ఈ యొక్క శాలగ్రామం. అంటే శాలగ్రామాన్ని వారు ఎంతో అపురూపంగా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వాటిని తన ముఖ్యమైన అనుచరులకు, తన ముఖ్యమైన శిష్యులకు, తన ముఖ్యమైనటువంటి ఆయన యొక్క దయాద్ర హృదయాన్ని పొందిన వారందరికీ ఆ శాలగ్రామాలను అనుగ్రహించారు వారు. ఇప్పటికీ కూడా కొంతమంది మహానుభావులు ఇళ్లలో ఆ స్వామివారు ఇచ్చినటువంటి గురు పరంపరగా, శిష్య పరంపరగా అవి వస్తూనే ఉండాలి. అలాగే వారి స్థాపించిన పీఠాల్లో ఆ శాలగ్రామాలు ఉంటాయి. అటువంటి దివ్య శాలగ్రామాల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ నల్లగా రాళ్ళు ఉన్నాయి ఏంటి ఏంటి తెలియదు అనే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు నేను అనేక ఛానల్స్లో నా ప్రోగ్రామ్స్లో ఈ శాలగ్రామాలను చూపించటం, ఆ శాలగ్రామాల చరిత్రను వినటంతో చాలామంది పునీతులయ్యారని నాకు తెలుసు ఆ విషయం. అలాగే ఇంకా చాలామందికి ఇంకా మన యొక్క ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క శాలగ్రామాల చరిత్రను, శాలగ్రామాల గురించి, శాలగ్రామాలు ఎలా ఉంటాయి, శాలగ్రామాలను ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, శాలగ్రామాలకు ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలి, అంటే అలంకారంతోనే ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట. చాలామంది నా దగ్గర తీసుకొచ్చే స్వామి ఇదేదో రాయి మేము తెచ్చుకున్నాము అంటే ఇది శాలగ్రామం అంటే అవునండి నేపాల్ వెళ్ళినప్పుడు ఇచ్చారు అంటే కొన్ని డూప్లికేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడైతే శాలగ్రామాల గురించి నేను చెప్పటం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా వాటికి ఆదరణ చాలా పెరిగింది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అనేక సంవత్సరాల నుంచి శాలగ్రామాల గురించి చెప్తూ దాదాపుగా వాటి అవేర్నెస్ అనేది తీసుకురావడం, వాటి మీద భక్తిని పెంపొందింప చేయటం, వాటి యొక్క ఇంపార్టెన్స్ని చూపించడం, అనేక రకాల ఆకృతుల్లో భగవంతుడు ఉన్నాడని నిరూపించే అద్భుతమైన సాక్ష్యాలు ఈ శాలగ్రామాలు. అటువంటి అద్భుతమైనటువంటి శాలగ్రామాలని నేను అందరికీ పరిచయం చేసే క్రమంలో బాగా విశ్వవ్యాప్తం అయిపోయింది శాలగ్రామాలు. దీంతో పాటు ఏమైందంటే నా దృష్టికి వచ్చిన విషయాలు డూప్లికేట్స్ కూడా తయారవటం జరిగింది. అంటే గ్రానైట్ రాళ్లతోను, నల్లటి రాళ్లతోను, వీటిని శిలా నల్ల శిలలతోను ఈ గ్రామ వీటిని చేయటం, అలాగే ఇప్పుడు చైనా టెక్నాలజీ వచ్చేసింది, మెషినరీ వచ్చేసింది, ఎలా కావాలంటే అలా మెషిన్ ద్వారా ఆ చక్రాలు చెక్కి అవే అమ్మేస్తున్నారు. దామోదర గుండం దగ్గర కూడా, ముక్తినాథ్ దగ్గర కూడా
జంసంలో కూడా దాదాపుగా డూప్లికేట్ శాలగ్రామాలు అమ్మేస్తున్నారు. కాబట్టి ఈ శాలగ్రామాలని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలాంటి శాలగ్రామాలను పెట్టుకోవాలి, ఎలాంటి శాలగ్రామాలను పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో కానీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో టైమింగ్ని బట్టి మేము తెలియజేస్తాము. తప్పకుండా అందరూ ఈ శాలగ్రామాలను భక్తి భావంతో చూడటానికి ప్రయత్నం చేయండి. వీలైతే మీరు కూడా అందరూ కూడా ఇది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాలగ్రామ దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అంటే పూజ చేస్తేనే అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అంటే చూస్తేనే చాలన్నమాట. అందుకే నేను భక్తి టీవీలో కానీ ఇంకో ఛానల్స్లో కానీ నేను శాలగ్రామం చూపించడానికి నా ప్రోగ్రామ్కి తలస్నానం చేసి కూర్చునేవారు. చాలామంది, కొన్ని వందల మంది వచ్చి నాకు ఈ విషయం చెప్పారన్నమాట. నేను చాలా గర్విస్తాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఏదో టీవీ ప్రోగ్రామ్, ఏదో ఛానల్లో ఏదో సరదాలు చూసామని కాకుండా ఆయన చూపిస్తుంది నిజం, దాంతో మహిమ ఉంది. ఆ యొక్క శాలగ్రామాన్ని చూసిన తోడనే మనకి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభవం అవుతుంది, అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుందని నమ్మి వారందరూ చక్కగా తిలకించటం నాకు చాలా, ఈ నేను పడిన శ్రమ ప్రాణాలకు తెగించి ఎన్నో ఎన్నో ప్రాణాలకు తెగించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ శాలగ్రామంలోని రుద్రాక్షల కోసం వెళ్ళినప్పుడు అందరిలాగా రుద్రాక్షలు ఏదో బయట కొనేసేవాళ్ళు, శాలగ్రామాలు బయట స్టాల్గా పెట్టే చేసే వ్యక్తులు కాదు నేను. నేను స్వయంగా నేపాల్ వెళ్ళి అక్కడ అనేక గండకి నగల దగ్గర మేనేటర్స్ కూడా ఉండేవాళ్ళు అప్పుడు. అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం, అంటే ఇంకా చాలా డేంజరస్ సమయం అనమాట అప్పుడు. ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందలేదు అప్పుడు. ఆ ముక్తినాథికి పెద్దగా ఓన్లీ ఫ్లైట్ జర్నీ మాత్రమే ఉండేది. అక్కడి నుంచి కొంత దూరం నడవాల్సి ఉండేది, కొంత గుర్రాల మీద వెళ్ళాల్సి వచ్చేది, కొంత గాడిదల మీద కూడా వెళ్ళాల్సి వచ్చేది మోసుకురావడానికి. ఇలా అనేక మజిలీలు జరుగుతూ కొంత నడవాల్సి వచ్చేది, కొంత బైక్ మీద వెళ్ళవలసి వచ్చేది. ఇలా అనేక రకాలుగా నేను అక్కడ అనేక అనుభవాలతో నేను ఒక చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశానన్నమాట ఈ యొక్క విషయాల్లో చూసుకున్నట్టయితే. ఇలా ఇవన్నీ కూడా మీ అందరికి తెలియజేస్తేనే కదా నా శ్రమకి గుర్తింపు రాకపోయినా పర్వాలేదు. ఈ విషయం తెలియటం వల్ల ఒక అద్భుతమైనటువంటిది భగవంతుని యొక్క లీల దీంట్లో ఉంది అని చెప్పడానికి మనకు సాక్ష్యాలు ఇవి. కాబట్టి వీటన్నిటిని మీరు అందరూ చక్కగా ఆదరించి చక్కగా చూడండి, దర్శనం చేయండి. మీకు అనేక రుగ్మతలు ఉన్న ఈ శాలగ్రామ దర్శనంతోనే అవన్నీ కూడా పటాపంచులైపోతాయి. అలాగే ఎవరెవరు ఏ శాలగ్రామాన్ని పూజించాలనే దాని మీద కూడా నా రీసెర్చ్లో నా అభిప్రాయం ప్రకారం కొన్ని నేను సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్స్లో కానీ వచ్చే ఎపిసోడ్స్లో కానీ మన రాసుల ప్రకారం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న సమస్యల దృష్ట్యా ఏ శాలగ్రామాన్ని పూజిస్తే మంచిది, అలాగే ఏ శాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకున్నా, ఏ శాలగ్రామాన్ని దానం చేస్తే మంచిది, ఏ శాలగ్రామాన్ని దేవాలయానికి ఇస్తే మంచిది అనేది కూడా మనం ప్రతి ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాం.